దశాబ్ద కాలం పాటు తెలుగు ప్రేక్షకులు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులందరిని కూడాను ఐడ్రీమ్ ద్వారా ఎంతో మిలియన్లు అంటే కొన్ని లక్షల మంది సమూహాన్ని తన సబ్స్క్రైబర్ల చేసుకోవటంలో ఐడ్రీమ్ సంస్థ ముందుందనేది అందరికీ తెలిసిన విషయమే. అర్ధరాత్రి కానీ ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు మనం అలాగా వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరి ఫోన్లలో ఖచ్చితంగా ఒకరి మొబైల్లో ఐడ్రీమ్ సంబంధించిన మూవీస్ కానీ ఐడ్రీమ్ సంబంధించిన ఇంటర్వ్యూలు కానీ ప్లే అవుతూ ఉంటాయి. 10 సంవత్సరాల జర్నీలో మొత్తమే కూడాను ఐడ్రీము తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిమైన స్థానాన్ని సంపాదించింది. నేను జర్నలిస్ట్గా 20 సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉన్నాను. మొత్తమే కూడాను నేను ఈటీవీలో పనిచేశాను, జీ న్యూస్లో కూడాను పనిచేయడం జరిగింది. ప్రతి జర్నలిస్ట్ కూడాను తన డ్రీమ్ ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా ఒక మంచి సంస్థలో పనిచేయాలని. ప్రతి ఒక్కరు కూడాను ఆ కళ అనేది ఉన్న నేపథ్యంలో ఐడ్రీమ్ లాంటి ఒక బ్రాండ్ ఉన్న సంస్థలో పనిచేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఆ అవకాశాన్ని నాకు కల్పించిన సీఈఓ స్వప్న గారికి, దీని అన్నిటికీ కారణమైన గౌరవనీయులు అలాగే డిజిటల్ మీడియా గ్రీక్ వీరుడు చైర్మన్ చిన్నం వాసుదేవ రెడ్డి గారికి కూడాను ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఆయన నిజంగానే చాలా అందంగా, చాలా ఆరోగ్యంగా అందరితో కలిసిమెలిసి ఉండే ఆయన వ్యక్తిత్వం అనేది చాలా బాగా నచ్చుద్ది ఎవరికైనా. ఆయన్ని గ్రీకు వీరుడు ఎందుకని అన్నానంటే, ఒక కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక యూట్యూబ్ మిత్రులతో కలిసి కారులో వెళ్తుండగా సార్ నుండి ఫోన్ వచ్చింది, వాసన్న రమ్మన్నారు, మనం తాడేపల్లి వెళ్తున్నాం, విల్లాలో కలవాలని అని చెప్పిన నేపథ్యంలో ఎవరు ఆ వాసన్న అంటే ఐడ్రీమ్ చైర్మన్ గారు రమ్మన్నారని అడగడం జరిగింది. ఈ నేపథ్యంలో వెంటనే నేను కూడా వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళని అన్నాను. ఇద్దరం కలిసి సార్ని చిన్న వాసుదేవరెడ్డి గారిని కలవటం జరిగింది. సోఫాలో కూర్చొని చాలా అందంగా నీట్గా గ్రీకు వీరుల దర్జాగా కూర్చొని ఎంతో విలువలు కలిగి సమాజంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న చిన్న వాసుదేవరెడ్డి గారిని మొదటిసారిగా చూసినప్పుడు చాలా సంతోషం వేసింది. సార్ ఒక సెల్ఫీ దిగుతానంటే నవ్వి, నేను సెల్ఫీ దిగేంత ప్రముఖుని కాదండి, తర్వాత చూద్దామని నవ్వి నన్ను అక్కడి నుంచి కూడా పంపిస్తారు. మొత్తం మీద కూడాను ఐ లవ్ యూ బాస్, మొత్తం మీద కూడా మీ ఆధ్వర్యంలో ఉద్యోగం చేసే అవకాశం నాకు కల్పించిన విజయవాడ కెమెరామ్యాన్ విజయకృష్ణతో పాటు మన సిబ్బంది అందరు కూడాను సుఖ సంతోషాలతో సల్లగా ఉండాలని ఆ అల్లాని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను రామకృష్ణ, జర్నలిస్ట్ని, ఐడ్రీమ్ న్యూస్లో కరీంనగర్ జిల్లా కేంద్రంగా పనిచేస్తున్నాను. నేను గతంలో ఎన్నో పత్రికల్లో అదేవిధంగా ప్రముఖ ఛానల్లో కూడా పనిచేయడం జరిగింది. అయితే ఈ మధ్యన నేను ఐడ్రీమ్ న్యూస్ ఛానల్లో జాయిన్ అవ్వడం జరిగింది. కరీంనగర్ జిల్లా కేంద్రంగా జర్నలిస్ట్గా నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను. మొత్తంగా ఐడ్రీమ్ న్యూస్లో పనిచేయడం వల్ల నాకు ఉద్యోగ తృప్తి మాత్రం ఉంది. ఎన్నో ఇంటర్వ్యూలు చేయడంతో పాటుగా ప్రముఖుల ఇంటర్వ్యూలతో పాటుగా సామాన్యులను కూడా ఇంటర్వ్యూ చేయడం మాత్రం నాకు ఆత్మసంతృప్తి కలిగిస్తుంది. ఐడ్రీమ్ న్యూస్ 10వ వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు.